సారీ ఇక నేను రాజకీయాల్లోకి రాను అంటూ పెద్ద షాక్ ఇచ్చారు రజనీకాంత్. అభిమానులకు క్షమాపణలు చెబుతూ 3 పేజీల లేఖ రాశారు. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో చేరడం అనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. అన్నత్తే సినిమా షూటింగ్ లో ఆరోగ్యం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రజని. అధిక రక్తపోటుతో కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరించడంతో పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు సూపర్ స్టార్. అన్నత్తే సినిమా షూటింగ్ లో 4 మందికి కరోనా పాజిటివ్ వస్తే 120 మందికి కరోనా పరీక్షలు చేయించాల్సి వచ్చిందని, ఈ సమయంలో పార్టీ పెడితే 100,000 మంది జనం తరలి వస్తారని చెప్పారు. పైగా స్ట్రెయిన్ వైరస్ మరింత ఆందోళన కలిగిస్తూ ఉండటంతో అభిమానులను బలి పశువులను చేయదలుచుకోలేదు అన్నారు. తన ప్రాణం కంటే తనను నమ్మే అభిమానుల ప్రాణాలే ముఖ్యమంటూ లెటర్ రాశారు రజని. సినిమా షూటింగ్ కు కూడా వెళ్లొద్దని కుటుంబ సభ్యులు వారించినా హైదరాబాద్ వెళ్లానని, అన్ని నిబంధనలు పాటించినా అనారోగ్యానికి గురయ్యానని చెప్పుకొచ్చారు రజని. దీంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇటువంటి సమయంలో రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే సందేహం పుట్టుకొచ్చిందని అన్నారు. రజని లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వద్దామని చూశారు. డిసెంబర్ 31న డేట్ ఫిక్స్ చేసి నేను రెడీ అంటూ ప్రకటించారు. కానీ ఆరోగ్యం సహకరించని కారణంగా రాజకీయ రంగ ప్రవేశంపై ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. రజనీకి 2017లో కిడ్నీ మార్పిడి చేశారు. వయసు 70 ఏళ్లు కావడంతో ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రజని. బహిరంగ వేదికలపై జరిగే కార్యక్రమాలను కూడా తగ్గించారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నత్తే షూటింగ్ లో పాల్గొని అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్, తీవ్ర స్థాయిలో బీపీ, వృద్ధాప్య కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు సూచించారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడికి గురయ్యే పనులను దూరంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. దీంతో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్న రజని ఏకంగా పొలిటికల్ ఎంట్రీని కూడా శాశ్వతంగా మూసేశారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని అన్నారు రజని. అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నత్తే సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఈ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారని రజనీకాంత్ అన్నారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ప్రజలను కలవాల్సి ఉంటుందన్న రజనీకాంత్, ఒకవేళ తనకు ఏదైనా జరిగితే తనను నమ్ముకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతానని అన్నారు. పార్టీ పెట్టడం లేదని రజనీకాంత్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ప్రస్తుతం నా చేతిలో సూపర్ స్టార్ రజనీకాంత్ విడుదల చేసిన 4 పేజీలకు సంబంధించిన లేఖ ఉంది. ఈ లేఖలో అభిమానులకు రజనీ క్షమాపణ చెప్పడంతో పాటు తాను రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోతున్నారన్న విషయాన్ని ఇందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. సరిగ్గా 10 రోజుల క్రితమే తాను ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నట్టు, ఈ నెల 31వ తేదీన పార్టీ పేరుతో పాటు విధి విధానాలను ప్రకటిస్తున్నట్లు స్వయంగా రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. దీంతో అభిమానులందరూ కూడా ఒకంత సంతోషం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రజనీకాంత్ ప్రత్యక్ష రాజకీయాలకు వస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఆయన చివరకు హైదరాబాద్లో జరిగే ఒక షూటింగ్లో అనారోగ్యానికి గురి కావడం, ఆ తర్వాత నేరుగా చెన్నైకి వెళ్లి తన మనసు మార్చుకోవడం, ఉన్న పలంగా 4 పేజీల లేఖను ఇవ్వడం మాత్రం నిజంగా అభిమానులను తీవ్ర నిరాశ గురి చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా అసలు రజనీకాంత్ ఈ 4 పేజీల లేఖలో ఏం చెప్పాడో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో రజనీకాంత్ పేరు స్పష్టంగా ఉంది, రజనీకాంత్ అనేసి ఆయన రాసిన మొత్తం విషయాలన్నీ కూడా ఉన్నాయి. నేను
అభిమానులందరినీ కూడా సొంత వాళ్ళగా భావిస్తుంటాను. అలాంటిది అభిమానుల ఆరోగ్యం ప్రాణం ఖచ్చితంగా నాకు ముఖ్యం. అందుకే నేను ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులోనూ అన్నతేజ్ షూటింగ్ అనేది హైదరాబాద్లో జరుగుతుండగా ఒకసారిగా అందులో నలుగురికి కరోనా సోకినట్లు ప్రచారం జరిగింది. దాంతో షూటింగ్లో ఉన్న 120 మందికి చివరకు ఏదైతే పరీక్ష చేయాల్సి వచ్చింది. అయితే అందులో దాదాపుగా 4 పాజిటివ్ వచ్చిన పరిస్థితుల్లో చివరకు తాను కూడా కరోనా పరీక్ష చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. కానీ ఈ కరోనా మొత్తం కూడా జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితుల్లో చేసేది లేక తనకు బీపీ అంటే రక్తపోటు ఎక్కువైంది. చివరకు అపోలో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 2 రోజుల పాటు చికిత్స పొందిన తర్వాత వైద్యులు నన్ను డిశ్చార్జ్ చేశారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి విషయాన్ని పక్కన పెడితే అభిమానుల ఆరోగ్యం ముఖ్యం నాకు. నేను రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లక్షలాది మంది జనం తన వెంట తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరోనా అనేది ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తనకు తన ప్రాణాల కన్నా అభిమానులు ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి రజనీకాంత్ స్పష్టంగా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దాంతోపాటు రజనీకాంత్ మరికొన్ని విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైతే ప్రస్తుతమైతే ఈ ఆందోళన కలిగించే స్ట్రెయిన్ కరోనా ఏదైతే ఉందో అది మరింత భయాందోళన గురి చేస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే యూకే నుంచి అంటే లండన్ నుంచి చాలా మంది వివిధ రాష్ట్రాలకు ఈ స్ట్రెయిన్ కరోనాతో వచ్చేసారు. కాబట్టి అది మరింత ప్రజలను ఇబ్బందికరంగా గురి చేసే అంశం. కాబట్టి దీనిపైన కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అందుకే తాను ప్రస్తుతానికి వెనక్కు తగ్గుతున్నట్లు రజనీకాంత్ చెప్పడం జరిగింది. తాను ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను, అలాగే ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటానని రజనీకాంత్ ఒకవైపు చెబుతూనే మరోవైపు తాను రాజకీయాల్లోకి రాకపోవడానికి అభిమానులందరికీ కూడా క్షమాపణలు చెబుతూ 4 పేజీల రేఖను ఆయన రాయడం జరిగింది. అంతేకాదు చివరిలో తన సంతకాన్ని కూడా అంటే రజనీకాంత్ స్వయంగా అభిమానులకు లేఖ రాసిన తర్వాత ఆయన సంతకాన్ని కూడా ఇందులో స్పష్టంగా కూడా ఆయన సంతకం పెట్టడం జరిగింది. తనను అభిమానులందరూ కూడా ప్రస్తుతానికి క్షమించాలంటూ కూడా ఆయన సంతకం పెట్టి మరి ఈ 4 పేజీల ప్రెస్ నోట్ని అయితే అంటే పత్రికా ప్రకటనను విడుదల చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా రజనీకాంత్లో కనబడుతోంది. ఎందుకంటే సౌందర్య ఐశ్వర్య ఇద్దరు కూడా రజనీకాంత్ను ప్రస్తుతానికైతే పార్టీ పెట్టద్దండి, మీకు మీ ఆరోగ్యం సరిగ్గా సహకరించడం లేదంటూ వారు ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గారు రజనీకాంత్. దాంతోపాటు సొంత భార్య కావచ్చు, అలాగే అల్లుడు ధనుషు ఇద్దరి నుంచి ఎలాంటి అభ్యంతరం రాజకీయ పార్టీ పెట్టేందుకు ఆయనకు రాకపోవడంతో చివరకు ఆయన అసలు రాజకీయ పార్టీ పెట్టాలని మొదటగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ తన చుట్టూ తిరిగే కొంతమంది రాజకీయానికి సంబంధించిన విశ్లేషకులు కావచ్చు, రాజకీయాలను పూర్తిగా కూడా విశ్లేషించే వ్యక్తులు కావచ్చు, వీరందరూ చాలా మంది రజనీకాంత్ కొన్ని సూచనలు చేసిన పరిస్థితుల్లో చివరకు ఆయన వెనక్కి తగ్గారు. ప్రస్తుతానికైతే తాను రాజకీయాల్లోకి రావడం లేదు, నూతన సంవత్సరంలో అభిమానులందరూ కూడా తనను క్షమించాలంటూ కూడా రజనీకాంత్ ఈ 4 పేజీల లేఖను రాయడం జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ నెల 31వ తేదీ రజనీకాంత్ పార్టీకి సంబంధించి కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు, సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నట్లుండి ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం అభిమానులు తీవ్ర ఆవేదనకు గురి చేసిన అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే రజనీకాంత్ ఈ ప్రకటనతో సరిపెట్టుకున్నారు, కానీ ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే రజనీకాంత్ వెనుక ఉన్న రాజకీయ సలహాదారులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు చాలా మంది ఆయన్ను వదిలి బయటకు వెళ్లిపోతున్న పరిస్థితి. రజనీకాంత్ పార్టీ పెట్టలేదన్న విషయం ఇప్పటికే పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయిన పరిస్థితుల్లో అటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి డిఎంకే అధికారంలో ఉన్న అన్నా డిఎంకే కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలైతే సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కానీ ఆ రజనీకాంత్ అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ నిస్పృహలు అయితే కనిపిస్తున్నాయి. ఓటర్ స్టూడియో.